नमस्ते वेलकम टू K6 न्यूज राजन्न सिरिसिल्ल जिल्ला कोनरापेट ग्रामानिकि चेंदिन बोल्ले राजय्य इटीवल बहरैन देशंलो मृति चेंदगा वारी कुटुंबान्नि आज्या फौंडेशन आध्वर्यंलो डाक्टर गोली मोहन परामर्शिंचारु अनंतरं वारु मात्लाडुतू राजय्य मृतदेहान्नि अक्कडि एंबसीतो मात्लाडि रेंडु रोजुल्लो स्वग्रामानिकि तेप्पिंचडं जरिगिंदनि वारी कुटुंबान्नि अन्नि विधाला आदुकुंटामनि इक अक्कडि कंपनीतो मात्लाडि इन्सूरेंस डब्बुलु वच्चे विधंगा चेस्तामन्नारु वारी वेंट कोनरापेट सर्पंच पोकल रेखा संतोष एंपीडीसी देवरकोडि नरसिंहाचारि तदितरुलु उन्नारु మెగా జాబ్ మేళాని తెలంగాణ మెగా జాబ్ మేళా పెడుతున్నాం మేము మొత్తం ఆల్మోస్ట్ ఒక 10,000 మందిని టార్గెట్ చేసినాము 170 కంపెనీ తీసుకొస్తున్నాం అది ఇప్పుడేనండి ఈ వైరస్ అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు కొంత అందరూ జమ అవుతారు 10,000 మంది అంటే ఎట్లా సార్ ఎంప్లాయ్మెంట్ మన అవుట్ ఆఫ్ కంట్రీ ఇచ్చేస్తారా ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించిన అన్ని కంపెనీస్ ఉంటాయి మనం దాని చుట్టూ తిరుగుడు కాదు వాడే వచ్చి మనం వాళ్ళు ఇక్కడే ఫిల్టర్ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళ స్కిల్స్ బట్టే ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఇమిడియట్ రిక్రూట్ చేసుకుంటారు ఈరోజు కోనరపేట మండల కేంద్రంలో డాక్టర్ గోలి మోహన్ గారు మా గ్రామంలో దాదాపు 10-15 రోజుల క్రితము గల్ఫు బాధితుడే గల్ఫులో చనిపోయినటువంటి బొల్లే రాజయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ రోజు ఇక్కడికి వీళ్ళ గృహానికి రావడం జరిగింది అయితే ఈ ఆద్య ఫౌండేషన్ కర్తైనటువంటి డాక్టర్ గోలి మోహన్ గారు మా యొక్క కొండపేట గ్రామ నివాసి అయినటువంటి బొల్లే రాజయ్య గారి మృతదేహము ఇండియాకి రావడానికి అలా ఆయన చనిపోయిన విషయం తెలుసుకొని ఇక్కడికి ఆయన డెడ్ బాడీ తెప్పేయడానికి ఆయన ఛాయాశక్తుల దాదాపు విత్ ఇన్ 2 డేస్లో ఇక్కడ ఇండియాకి వచ్చే విధంగా చేసినందుకు ఈ కుటుంబం తరపున ఈ గ్రామ సర్పంచ్గా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గోల్మోహన్ గారికి ఇంకా ఏంటంటే ఇప్పుడు వీళ్ళని పరామర్శించే నిమిత్తం ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఫ్యూచర్లో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్లో లేబర్ కోర్టు ద్వారా ఆయనకు ఒకవేళ లేబర్ కార్డు ఉన్నట్లయితే ఆయన అక్కడ నుండి డబ్బులు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ బొల్లే రాజయ్య గారి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నందుకు మా గ్రామం తరపున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.